మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు స్టాల్లో ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మము నడిపించే నాయకుడవు హాయ్ హలో వెల్కమ్ టు H6 న్యూస్ ఈరోజు H6 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా మనం కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నాము సో ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన నాయకర్ మల్లప్ప గారు ఈరోజు మనతో ఉన్నారు వారు అసలు జనసేన పార్టీలోకి వారి అరంగేట్రం ఎలా జరిగింది అండ్ వారు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలతో ఈ పార్టీలోకి అడుగుపెట్టారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఓకే సార్ అసలు మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది రాజకీయ అరంగేట్రం అంటే ఫస్ట్ మాది పొలిటికల్ బేస్ ఫ్యామిలీ మేడం యాక్చువల్గా తర్వాత అంతకు అంటే అది పొలిటికల్ అనేది పక్కన పెట్టి చెప్పాలంటే ఐఎమ్ ఏ డయాడ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఓకే దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి చిరంజీవి అభిమానిగా చిరంజీవి గారి అభిమానిగా అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్న అందరి హీరోల అభిమానిగా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఒక 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 రేంజ్ ఆఫ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది సో మొదటి నుంచి పొలిటికల్ బేస్ ఫ్యామిలీ కాబట్టి అది ప్లస్ ఒక రకమైనటువంటి అంటే ప్రజల్లో నాకు చిరంజీవి అభిమానిగా మెగా ఫ్యామిలీ అభిమానిగా గుర్తింపు వచ్చింది కాబట్టి సో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్తో ప్రజలకు చేరువయ్యాం కాబట్టి ఇంకా మా యొక్క దీన్ని సేవను విస్తృతం చేయాలని చెప్పి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అక్కడ ప్రథమ శ్రేణి నాయకత్వంలో వెళ్ళడం జరిగింది ఫస్ట్ పార్టీ నుంచి మీరు రాజకీయ అరంగేట్రం ప్రథమ శ్రేణి నాయకత్వం ఏంటంటే ఒక ఎమ్మెల్యే టికెట్ కు కంటెస్టెంట్ గా వెళ్ళడం అనేది ప్రజారాజ్యం పార్టీలో జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కౌతాళం మండలంకి మండల ఉపాధ్యక్షుడిగా నేను పనిచేశాను ఓకే సో ఒక ఒక ఎమ్మెల్యే టికెట్ కంటెస్టెంట్ గా మాత్రం ప్రజారాజ్యం పార్టీలోనే నేను ప్రయత్నం చేయడం జరిగింది బట్ రాలేకపో అంటే ఆ చివరి క్షణంలో నాకు ఆ టికెట్ మిస్ కావడం జరిగింది ఆ టికెట్ మిస్ అవ్వడానికి ఏమైనా మెయిన్ రీజన్స్ ఉన్నాయా అంటే ఆ టైంలో ఆల్మోస్ట్ అందరూ మీకే వస్తుంది అన్న హోప్తో ఉన్నారు కానీ లాస్ట్ మినిట్లో ఏం జరిగింది ఆ టికెట్ మిస్ కావడానికి మెయిన్ రీజన్ అంటే యాక్చువల్గా చిరంజీవి గారు మీకు అందరికీ తెలుసు దాదాపు రాష్ట్రం అంతా ఇది తెలిసిన విషయమే ఆయన ఇచ్చిన కేటాయించినటువంటి టికెట్లలో ఈ రోజు వరకు ఏదైనా పార్టీ 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిందంటే అది ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారికి మాత్రమే అది చెల్లుతుంది సో అక్కడ ఈ సోషల్ జస్టిస్ అనేది ఆయన కన్సిడరేషన్లో తీసుకొని ఆదోనిలో ఉన్నటువంటి మైనారిటీలకు టికెట్ కేటాయిస్తే కనుక మొదటిసారి వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతామని భావించి ఎందుకంటే ఆదోనిలో మైనారిటీలు మేజర్గా ఉన్నారు కాబట్టి అంటే మైనారిటీస్ ఇక్కడ ముస్లిమ్స్ మేజర్ పాపులేషన్ ఇక్కడ సో వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో సామాజిక న్యాయాన్ని ఆయన దీంట్లో దృష్టిలో ఉంచుకొని అప్పుడు ఉమ్మీ సలీం గారికి ఇవ్వడం జరిగింది ప్లస్ ప్రయత్నాలు అయితే చివరి వరకు కొనసాగాయి బట్ అంతకుముందే ఒక చిరంజీవి అభిమానిగా రాష్ట్ర చిరంజీవిత ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ వీళ్ళకు చిరంజీవి అభిమానులుగా ఉన్నటువంటి అంటే ఫుల్ అంటే ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్లకు ప్లస్ ఒక వెయిటేజ్ ఉన్నటువంటి వాళ్లకు టికెట్లు కేటాయించాలని చెప్పి రాష్ట్ర చిరంజీవిత కూడా చిరంజీవి గారికి విన్నవించుకోవడం జరిగింది అంటే టికెట్ అనౌన్స్ ముందే సో దాంట్లో నా పేరు ఆల్మోస్ట్ ఖరారు చేశారు చిరంజీవి గారు ఓకే తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల కొంచెం ఆయన ఒక ఆలోచన మార్చుకునే దిశగా ఆయన వెళ్ళడం సో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ టికెట్ను మైనారిటీ కేటాయించడం జరిగింది ఓకే సార్ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్ గారు ఐ బ్యాంక్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవి చాలా వరకు నిర్వహించారు సో మీ ఆధ్వర్యంలో ఇలాంటి డొనేషన్ క్యాంప్స్ ఏమైనా నిర్వహించారా ఇక్కడ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించామండి ప్లస్ దాంతోపాటు అప్పట్లో చిరంజీవి గారు ఈ
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఇక్కడ చాలా మందిలో బ్లడ్ డొనేషన్ అనే అంటే రక్తదానం మీద అవగాహన చాలా తక్కువ ఇక్కడ. అవును. ఎస్పెషల్లీ ఈ మా ఏరియాలో. సో మొదటిగా అవగాహన సదస్సులు చాలా నిర్వహించాం అప్పట్లో. అంటే ఈవెన్ మీకు ఒక విషయం నేను తెలియజేయాలి, చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు మొదటిసారి చిరంజీవి గారిని కలవాలని అంటే కంపల్సరీ బ్లడ్ డొనేట్ చేసి కార్డు తీసుకుంటే ఆయన ఫోటో దిగేవాడు. అవును. నేను కూడా మొదటిసారి చిరంజీవి గారి మీద అభిమానం ఉన్నప్పటికీ ఆ బ్లడ్ డొనేట్ చేయాలంటే ఏదో జరిగిపోతుందని భయపడినటువంటి వ్యక్తి నేను కూడా. ఓకే. సో మొదటిసారి ఏదో వాళ్ళది వీళ్ళ రికమెండేషన్తో కలిసి వచ్చాను చిరంజీవి గారిని. బ్లడ్ డొనేట్ చేసే భయపడ్డాను నేను కూడా. అంటే ఇటువంటి భయం నాకే ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కూడా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందనేది మీకు అర్థమైపోతుంది. అవును. అప్పుడు మేము చిరంజీవి గారు ఇచ్చిన పిలుపుని ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్ళి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. వాళ్ళని ఎలా మోటివేట్ చేశారు? మోటివేట్ అంటే క్యాంప్స్, వి యూజ్ టు కండక్ట్ క్యాంప్స్. అలాగే క్యాంప్స్ కండక్ట్ చేయకుండా దయచేసి మీరు మీ గ్రూప్ ఏదో తెలుసుకోండి, రేపు పొద్దున ఏదైనా ప్రమాదవశాత్తు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు వెంటనే మీ గ్రూప్ ఏదైనా తెలిస్తేనే మీకు రక్తం అందుతుంది. సో ఫస్ట్ ఇటువంటి క్యాంప్స్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రతి పల్లెల్లో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అప్పట్లో చిరంజీవి అభిమానులు కొంతమంది అసలు దీన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి రక్తదానాన్ని అలాగే నేత్రదానం గురించి వాళ్ళు స్వయంగా పాల్గొని 10 మందికి మీరు రక్తం ఇస్తే ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, నేత్రదానం చేస్తే మీరు మరణించిన తర్వాత మీ నేత్రాలను ఇంకొకరికి చూపులేని వారికి అందియొచ్చు. ఇటువంటిది గ్రౌండ్ లెవెల్లో కూడా చిరంజీవి గారు ఇచ్చిన పిలుపును ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదోని డివిజన్లో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. దాని రిజల్ట్ ఏ రకంగా ఉందంటే తర్వాత ఇప్పటి వరకు దాదాపు 25 ఇయర్స్ అయింది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి. 25 ఇయర్స్లో ఇప్పుడు మీరు ఆదోని నియోజకవర్గానికి చుట్టుపక్కల 4 నియోజకవర్గాల నుంచి క్షతగాత్రులు కానీ పేషెంట్స్ కానీ ఇక్కడ మెయిన్ ఏరియా హాస్పిటల్ ఉండేది, ఇక్కడికి వస్తే రక్తం కావాలన్నా అర్ధరాత్రి కానీ రక్తం అందనివాడు పేషెంట్ అనేవాడు ఇక్కడ ఆదోనిలో ఇప్పుడు ఉండడు. ఓకే. ఈ రేంజ్లో ఈరోజు ప్రతి ఒక్కరూ యూత్ అందరు దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు కాంపిటేటివ్ లెవెల్లో ఎలా వెళ్ళిందంటే అప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపును రాను ప్రజల్లో బాగా అవగాహన కలిగి ఒక ఫౌండేషన్ అనేది చిరంజీవి ఫ్యాన్స్ వేసాము కాబట్టి సో ఇప్పుడు కాంపిటేటివ్గా తీసుకొని ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఐ డొనేషన్ క్యాంప్స్ పాల్గొనేంత స్థాయిలో ఇక్కడ ఆదోని నియోజకవర్గం నిజంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను ఈరోజు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు ఫౌండేషన్ పడి ఈరోజు ఈ స్థాయిలో సర్వీస్ చేస్తున్నారు అందరు అని అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఓకే. నెక్స్ట్ ప్రజారాజ్యం పార్టీ అయిపోయిన తర్వాత మీరు ఏ పార్టీలోకి వెళ్ళారు? అంటే అసలు ఈ పార్టీ అనేది లేకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకో పార్టీని చూస్ చేసుకోవాలి అన్న థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ తర్వాత మేడం ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్లో అంటే అంటిల్ చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేసేంత వరకు మేము ఈవెన్ మాకు టికెట్ రాకపోయినా కూడా ఆయన మీద ఉండే అభిమానంతో మేము ప్రజారాజ్యంతోనే ట్రావెల్ అయ్యాము. ఓకే. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మర్జ్ చేసే కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత మేము కొద్దిగా గ్యాప్ తీసుకున్నాం అక్కడ. అంటే ఈవెన్ మేము కాంగ్రెస్తో ట్రావెల్ అయినా కూడా కొంచెం పొలిటికల్ యాక్టివిటీస్కి పర్సనల్గా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్లనో ఏదో గ్యాప్ తీసుకోవడం జరిగింది. రాజకీయాలకి దూరంగా ఉన్నారు కొద్దిగా ఒక 6 మంత్స్ to 8 మంత్స్. ఓకే. ఇమీడియట్గా మనం కాంగ్రెస్ పార్టీ ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీతో కలవలేకపోయినాం. తర్వాత ఆధుని కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని పిలిపించడం, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా వైసీపీ పార్టీ అనౌన్స్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అప్పట్లో సాయిప్రసాద్ రెడ్డి గారు వైసీపీలోకి వెళ్ళిపోవడము, అప్పుడు మమ్మల్ని అంటే మా అవసరం కూడా చిరంజీవి అభిమానుల అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం కావడము, మమ్మల్ని పిలిపించడము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడం జరిగింది. వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని ఆహ్వానించారా లేదా మీరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు? ఇంకోటి నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలా, మేమేమంటున్నామంటే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో మర్చి చేసిన తర్వాత మా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ చిరంజీవి అభిమానిగా నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్లే. బట్ ఏమంటే కొద్దిగా ఒక 8 మంత్స్ యాక్టివ్గా లేను. ఓకే. తర్వాత వాళ్ళు మళ్ళీ మీరు రావాలి ఖచ్చితంగా ముందర మీకు ఏదైనా ఉన్నా కూడా భవిష్యత్తులో
మీరు కూడా నాయకులుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి ఎందుకంటే ఉండాలి ప్లస్ చిరంజీవి గారు కూడా రాజ్యసభ సీట్ అప్పటికే ఆయనకి ఇచ్చారు కాబట్టి సో మీరందరూ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేయాలని వాళ్ళు మళ్ళీ పిలిపించడం అంటే సైలెంట్గా ఉన్నటువంటి మేము కాంగ్రెస్తోనే ఉన్నాం వేరే పార్టీలు ఎక్కడ చేరలే సైలెంట్గా ఉన్నటువంటి మమ్మల్ని మళ్ళీ పిలిపించడం మళ్ళీ యాక్టివ్ కావడం అప్పట్లో మళ్ళీ 2013లో సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా బాగానే అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడము ఇలా కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ కావడము తర్వాత తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీకు ఏమైనా పదవులు కేటాయించారా, అంటే ఈ పదవి మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షుడిగా పనిచేశాను. మండల అధ్యక్షుడు, ఒకే మండలం, మాధవ్ నియోజకవర్గంలో ఒకే మండలం, మాధవ్ మండలం మాత్రం ఉంది. ఓకే, అప్పుడు నన్ను మండల అధ్యక్షుడిగా నియమించారు కాంగ్రెస్ పార్టీలో. ఓకే, అప్పుడు మండల అధ్యక్షునిగా ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ప్రెసెంట్ రెండు మధ్య వేరియేషన్ మీకు ఏమైనా తెలుస్తుందా? అంటే ఇప్పుడు జనసేన పార్టీ చూడండి మేడం, ఇది ఎట్లుంటుందంటే రాజకీయంలో పదవులు మేము ఏమైతే తీసుకుంటామో అది బాధ్యతను పెంచే పదవులే. అది పేరుకి పదవులు వచ్చింది అనేది ఉంటుంది కాబట్టి అది ఊకే ఉంటుంది, కానీ ప్రజల్లో ఆ బాధ్యతను మనం ఏ రకంగా నిర్వర్తించాలనే ఇది కూడా మనకు ఉంటుంది మనసులో. ఇప్పుడు మండలాధ్యక్షునిగా చేసినటువంటి నేను కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఈరోజు జనసేన పార్టీ ఒక అసెంబ్లీకి నేను కంటెస్ట్ చేయడం అనేది చాలా వ్యత్యాసం ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ఇది నా బాధ్యతను పెంచినట్లా, అలాగే ప్రజల్లో ఒక రేంజ్ గుర్తింపు నాకు దక్కినట్లా దానికి కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే తప్పకుండా. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ పోస్ట్ అండ్ దిస్ పోస్ట్. దిస్ పోస్ట్, ఓకే. జనసేన పార్టీలోకి వచ్చాను అన్నారు, సో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వచ్చారా, లేదా వారి మెగా ఫ్యామిలీ అని చెప్పేసి అభిమానంతో వచ్చారా? నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఏ ఒక్క హీరో కావచ్చు, ఈరోజు వచ్చినటువంటి వైష్ణవ్ తేజ్తో సహా మేము అభిమానించేటువంటి హీరోలు వీళ్ళు. ఓకే, మేమేమంటున్నామంటే రాజకీయాల్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టక మునుపు నుంచే మేము వీళ్ళని అందరినీ అభిమానించి వీళ్ళు ఇచ్చిన ప్రతి పిలుపుని తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు మేము. ఓకే, కానీ అభిమానం వేరు రాజకీయం వేరు కదా. మీరు అంటున్నారు, నేనేమంటున్నాను అంటే మాకు ఆవిడ రాజకీయంగా పిలిపిస్తారా వాళ్ళు హీరోలుగా పిలిపిస్తారా అది సెకండరీ. మాకు వాళ్ళ ఇంట్లో ఎవరు పిలుపు ఇచ్చినా ఏ కార్యక్రమాన్నైనా దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే బాధ్యత మా మీద ఉంది. ఆ అభిమానం మేము పెంచుకున్నాం కాబట్టి ఆ రోజు చిరంజీవి గారు ఒకవేళ కానీ కంటిన్యూవేషన్ కింద ఒకవేళ సమైక్యాంధ్ర అంటే ఈ రాష్ట్రం విడిపోలేకపోయింటే గనక పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని పెట్టేవాళ్ళు కాదు. సో ఎందుకంటే దారుణంగా విడదీసినటువంటి కాంగ్రెస్ ని ఎదిరించాలి అంటే ఒక చీకట్లో ఒప్పందం చేసుకుని రాష్ట్రాన్ని ఇంత నిర్దాక్షిణ్యంగా విడగొట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అని పిలిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అప్పుడు ఆయన పిలుపుని తీసుకొని మేము జనసేనలోకి వెళ్ళడం, తర్వాత మేము తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన పరిస్థితులు పరిణామాలు ఎందుకు వచ్చాయని అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఈసారి ఎందుకంటే ఓట్లు చీలిపోయి మళ్ళీ అనుభవం లేని వ్యక్తి ఇక్కడ గెలిస్తే ఇబ్బంది అవుతుంది రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి అని చెప్పడం. సో అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఓకే, మేమేమంటున్నామంటే ఫైనల్గా మెగా ఫ్యామిలీలో అభిమానులుగా అందరి హీరోలను మేము అనుసరిస్తాం. రాజకీయంగా ఇప్పుడు ఉంటుండేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తాం. ఓకే, కానీ జనసేన పార్టీ ఇప్పుడు దీనికి సంబంధించి మెయిన్గా ఇంకా గట్టి పోటీని ఇస్తూ ఉన్నాయి కదా, వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, దీనికి జనసేన పార్టీ అనేది తూలగలదా, బ్యాలెన్స్ చేసి అంటే గట్టి పోటీని అనేది ఇచ్చే అవకాశం? నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మేడం. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ బిఫోర్ 2014 ఆంధ్రప్రదేశ్లో ఏం పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. రెండు టర్ములు గెలిచినటువంటి పార్టీ. అవును, 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ అన్న గెలిచిందా? లేదు. వై? ప్రజల్లో తప్పులు చేసినటువంటి పార్టీలు ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఓకే, ఎప్పుడైతే పార్టీలో ప్రజలకు ఒక హామీ ఇచ్చి ప్రజలు నమ్మి ఓట్లేసిన తర్వాత ప్రజలకు అన్యాయం చేస్తాయో
తప్పకుండా ప్రజలు కొత్త నాయకత్వం వైపు చూసేది కామన్ థింగ్. ఎందుకంటే అప్పటిలో 1983 లో కూడా 82 లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అసహనానికి గురైనటువంటి ప్రజలందరూ ముక్త కంఠంతో ఒక పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించడం జరిగింది. సో ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే డీ కొనగలదా, ఇది పెద్ద పార్టీ ఇది చిన్న పార్టీ అనేది ఇక్కడ ఉండదు. తప్పులు చేసిన ఏ పార్టీ కానీ పడాల్సిందే. కొత్త నాయకత్వం ఎప్పటికైనా కానీ నిజాయితీగా నిలబడి ధైర్యంగా నిలబడినటువంటి ఏ నాయకత్వం కానీ ఖచ్చితంగా ఎదగాల్సిందే. తప్పకుండా జనసేన పార్టీ అనేది 2019లో కంటెస్ట్ చేస్తే అందరికీ ఇది ఒక దుష్ప్రచారం. ఇప్పుడు మీరు చూస్తారు 2024లో జరగబోయేటువంటి పరిణామాలు మీరు చూస్తారు. తప్పకుండా వైసీపీకి టీడీపీకి ధీటుగా బదిలిచ్చే పార్టీ ఏదైనా ఉందని అంటే అది జనసేన పార్టీ. కానీ లాస్ట్ ఇయర్ జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ప్రకటించింది, సో ఈసారి ఏమైనా అలా మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? నేను ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మేడం. ఇక్కడ ఎట్లంటే ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి, ఎందుకంటే చాలామంది ఈ పొత్తుల గురించి సోషల్ మీడియాలో చాలా చాలా అవాస్తవమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అవును, జనసేన పార్టీ అనేది టీడీపీ బి టీమనో ఇట్లా పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళు. అది 2019లో వాళ్ళు చాలా వైసీపీ పార్టీ సక్సెస్ అయింది, మీరు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్లా అని. నేను ఒక్క విషయం చెప్తున్నా, ప్రజా సంక్షేమం కుంటుపడినప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఏ పార్టీ అటువంటి అన్యాయం చేసేటువంటి పార్టీల నుంచి ప్రజలను విముక్తులు చేయడానికి కొన్ని నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు తప్పవు. మేము అందుకే చెప్తున్నాం, రేపు పొద్దున మేము తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మద్దతు ఇస్తామా? బీజేపీ ఈరోజు ఆల్రెడీ జనసేన అలయన్స్ ఉంది. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునేయడానికి ప్రయత్నం చేసినా ఇది విఫలమవుతుందని చెప్పి శత్రువు యొక్క బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు శత్రువు ప్రధాన శత్రువు ఎవరు ఇక్కడ వైసీపీకి? జనసేన. ఇప్పుడు జనసేన యొక్క బలాన్ని ఎలా తగ్గించాలా? ఇవన్నీ దుష్ప్రచారాలు తప్పితే ఎటువంటి అంటే ఇటువంటి ఆరోపణలు నిజాయితీ అయితే లేదు. మేము మీరు అడుగుతుండే క్వశ్చన్కి మేము ఒక్కటి చెప్పగలము, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మేము ఆయన ఏమి చేసినా ఆయన సిద్ధాంతాలు కట్టుబడి పనిచేసే జన సైనికులుగా మేము ఎప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్తున్నాము. ఇంకోటి ఇంకొక విషయం ఫైనల్ క్లారిటీ ఇస్తున్నా, సింగల్గా గెలిచినాము, మీకు సింగల్గా గెలిచే దమ్ముందా? మీరు ఎప్పుడు పొత్తులు పెట్టుకున్న పార్టీలు, మేము ఎప్పుడూ పొత్తులతో పోలేదు. మీరు నేను ఒక్క మాట చెప్తాను, ఎవరైనా కానీ పొలిటికల్ పార్టీ ఈరోజు వరకు పొత్తులు అవసరమైన సమయంలో, నేను ఒక విషయం చెప్తాను, రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2004లో పొత్తులతోనే పోయాడు. మళ్ళీ ఆయన సింహం కాదా? నేను వీళ్ళు అడుగుతున్నా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది ఆరోపణలు చేస్తుంటారు సింగల్కి వచ్చేవాడు సింహం, మళ్ళీ ఆయన సింహం కాదా? అప్పుడు పొత్తులు అనేది రాజ్యాంగ బద్ధమైనవి, మేము రాజ్యాంగ విరుద్ధమైనవి కాదు, ఇవన్నీ సర్వసాధారణం. సో అందుకే మేము ఒకటే చెప్తున్నాం, నేను ఒక దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ఊరు మీద పడేయడానికి ఒక రాక్షసుడు వచ్చినాడు అనుకోండి, సామాన్య ప్రజలు అందరూ కలిసి కట్టుకుంటేనే ఆ రాక్షసుని సంహరించగలరు. ఒకే రాక్షసుడు 100 మంది సామాన్యులు, ఈ బలం సరిపోదు అన్నప్పుడు ఆ రాక్షసుని సంహరించడానికి ఖచ్చితంగా చేయి చేయి కలపాల్సిందే. సింగిల్ సింగిల్ పోన ఏమవుతుంది? ఎదుర్కోవడం కాదు అని నేను ఉదాహరణ చెప్తున్నా అంతే. ఓకే, ఇప్పుడు జన సైనికులు అందరూ కలిసి ఒకటి దాటి మీద వస్తున్నారు. ఎస్, ఓకే. అని నెక్స్ట్ ఇప్పుడు అయితే ఎవరితో పొత్తులు లేకుండా ఓన్లీ సింగిల్గానే నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవిని ఆశించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు మీరు జనసేన పార్టీలోకి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మరి మీకు ప్రత్యర్థుల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా మేడం, ఇది రాయలసీమ, ఒకప్పుడు ఫ్యాక్షన్కి పురిటిగడ్డ ఇది. అవును, ఈ టార్గెట్లు ఇవన్నీ కామన్ థింగ్స్. ఒకప్పుడు ఆ రేంజ్లో జరగకపోయినా డైరెక్టో ఇండైరెక్టో ఉంటాయి. వర్గపోర్లు అనేవి కామన్ కదా? కామన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధికారం అంటారు, నేను ఒక క్వశ్చన్ వేస్తా, మాట ఎత్తితే రాజకీయంలో సర్వసాధారణంగా వాడే పదం ఏంటి? పవర్. పవర్ అధికారం. అవును, అంటే సేవ చేయడానికి అధికారమా, ప్రజల మీద పెత్తనం చేయడానికి అధికారమా అంటే ఖచ్చితంగా ప్రజల మీద పెత్తనం చేయడానికే అధికారం. అపోజిషన్ పార్టీని టార్గెట్ చేసే చేయడానికి చేసే అధికారమే. ఇప్పటి వరకు ఇటువంటి పొలిటికల్ కల్చర్ అన్ని పార్టీలు ఫాలో అయ్యాయి. కాంగ్రెస్ ఫాలో అయింది, టీడీపీ ఫాలో అయింది, ఇప్పుడు వైసీపీ కూడా ఫాలో అవుతాం.
ఓకే నేను ఒకటి చెప్పగలను ఇట్లా పెత్తనము అపోజిషన్ టార్గెట్ లేకుండా ఒక కొత్త సమాజాన్ని చూడాలని అంటే తప్పకుండా అది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే ఇది సాధ్యమవుతుంది సో ఈ టార్గెట్స్ అని అంటున్నారు కదా ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ పాలిటిక్స్ మేము ఎవరికి భయపడం ఎవరికి ఎదరం అందరికీ మర్యాద ఇస్తాం మా రాజకీయాలు మేము చేసుకోగలం మాకు బలం ఉంది మాకు తెలివి ఉంది ఏమంటే మాకు కాస్త మిస్ అయింది ఏమంటే అదృష్టము ఆ అదృష్టం కూడా వెతికే పనిలో ఉన్నాం అది కూడా కలిసి వస్తే అన్నీ సక్రమంగా మేము సాధించగలం నెక్స్ట్ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో మీ ప్రణాళికలు అనేవి ఇప్పుడు ప్రజల్లోకి నేను చేరువ అవ్వాలి అని ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుని ఉంటారు సో మీరు ఎలాంటి మార్గంలో వెళ్ళబోతున్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు చేయబోతున్నారు ఇప్పుడు నేను చెప్తాను మేడం యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అన్నారు జనసేన పార్టీ నుంచి నెక్స్ట్ పోటీ చేయగలరు నాకు 2019 అనేది ఒక లెసన్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఐ హావ్ రిటర్న్ ఎగ్జామ్స్ ఇన్ 2019 ఫెయిల్ అయ్యారు ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ కావడానికి నేను ఎట్లా స్టడీ చేయాలా అనేది పోతాడు నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ ప్రజలను చివరి క్షణంలో ప్రలోభాలకు గురి చేసి ఓట్లను సాధిస్తున్నాయి ఈ పార్టీలు అవును అంటే పాతుకుపోయినటువంటి ఈ పార్టీలకు ప్రజాసేవ కంటే వాళ్ళకు ఉండే ధైర్యం ఏంటంటే మేము సేవ చేయకపోయినా వీళ్ళను 4.5 ఏళ్ళు విస్మరించినా కూడా చివరి వారం రోజుల్లో వీళ్ళని మా వైపు తిప్పుకునే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి ఆయుధాలు ఏమి ప్రలోభాలు దాన భేద దండోపాయాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో అవి ప్రయోగిస్తున్నారు మేమేమంటున్నాం ఇప్పుడు దాన్ని అప్పుడు తిప్పికొట్టలేకపోయినాం ఎందుకంటే మాకు కూడా చాలా షార్ట్ పీరియడ్ ఉంది మాకు అనౌన్స్మెంట్ కావడము కేవలం 20 రోజులు మాకు టైం దొరకడము సో మేము ప్రచారంలోనే ఫుల్ కాన్స్టిట్యుయెన్సీ అంతా ప్రచారమే మేము ఫుల్ కంప్లీట్గా 100% చేయలేకపోయినాం ఆ షార్ట్ పీరియడ్లో ఇప్పుడు మేము ఏం ప్లాన్స్ చేస్తున్నామని అంటే ఇంట్లో ప్లానింగ్ ఏం లేదండి ప్రజలకు క్షుణ్ణంగా ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ప్రజల్లో తీసుకొని వెళ్తాం మీకు ఏం హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకముందు ఏం హామీలు నిజాయితీగా చెప్తాం ఆయన నెరవేర్చినటువంటి హామీల గురించి చెప్తాం నెరవేర్చిన హామీల గురించి మేము మాట్లాడడం ఈ ప్లస్ మాకు గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు అప్పట్లో లేవు కాబట్టి ఇప్పుడు వాటిని కూడా అన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి కార్నర్ ప్రతి విలేజ్లో ప్రతి కార్నర్ని మా జనసేన పార్టీ సిద్ధాంతాలను రీచ్ చేసే విధంగా మేము జనసైనికులను ప్రిపేర్ చేసి తప్పకుండా 2024లో మా పార్టీని బలోపేతం చేసుకొని తప్పకుండా గెలుస్తాం కానీ ఇప్పుడు ప్రజెంట్ పార్టీ అధికార పార్టీ వచ్చేసి నవరత్న పథకాలను తీసుకొని వచ్చింది సో ఈ నవరత్న పథకాలతో ప్రజలందరూ సంతృప్తి చెందారు నెక్స్ట్ కూడా వైసీపీకే వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా నేను ఒక విషయం చెప్తున్నాను నవరత్న పథకాలతో సంతృప్తి చెందారని మీరు అంటున్నారు అది మీ ఒపీనియన్ నవరత్న పథకాలతో ఈరోజు చాలామందిని ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళని కూడా ఈ నవరత్న పథకాల నుంచి తొలగిస్తున్నారనేది మీరు గ్రౌండ్ లెవెల్లో ఒక్కసారి మీరు వెళ్తే కనుక అన్నీ అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి అమ్మ ఒడి ఎంతమంది బిడ్డలున్నా అందరికి ఇస్తామనేది మేము వీడియోలతో సహా చూపించం మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఆమెని వీడియోలతో సహా చూపించగలం ఆయన వయసుతో ఇచ్చాడా తర్వాత ఏమన్నాడు ఒకే బిడ్డ అన్నాడు ఒకరికి ఇస్తాను ఇంటికి అని అన్నాడు సెకండ్ థింగ్ ప్రత్యేక హోదా అనేది అయ్యో రాలేదా చేయలేకపోయినారా అది చేయలేకపోయినారా నేను సాధిస్తా ప్రత్యేక హోదా అని అన్నాడు సాధించాడా లేదు ఉద్యోగస్తులకు నేను గెలిచిన వారంలోపే సిపిఎస్ రద్దు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానని అన్నాడు చేశాడా లేదు ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు నేను లక్షణంగా చూసుకుంటా నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటా ఉద్యోగస్తులకు అందరికీ ఒక ఒక్కొక్క ప్లాట్ ఇస్తా మీకు జీతాలు పెంచుతా అని అన్నాడు మొన్న జరిగిన ఉద్యమం మీరే చూస్తారు ఉద్యోగస్తుల నుంచి రివోల్ట్ వచ్చింది ఎస్ ఇప్పుడు మేమేమంటున్నామంటే పెన్షన్ 3,000 పెంచుతానన్నాడు ఇప్పుడేమంటున్నాడు దశల వారీగా పెంచుతానంటున్నాడు సంవత్సరం పాటు 2,250 ఇచ్చాడు మళ్ళీ తర్వాత 2.5 సంవత్సరాలు అంటే ఒక 6 నెలలు లేట్ చేసి 2,500 పెంచాడు ఇప్పుడు మేమేమంటున్నామంటే దీనికి కేవలం నవరత్నాలు ఇస్తేనే ప్రజలు తృప్తిగా ఉన్నారనుకుంటే అది తప్పు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరల గురించి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మా ఊర్లో రోడ్లు బాగలేవని అయ్యో కుర్రో ముర్రో అని మొత్తుకుంటున్నారు మా ఊరికి తాగునీళ్ళు లేవని మొత్తుకుంటున్నారు వీధి దీపాలు లేవని మొత్తుకుంటున్నారు డ్రైనేజీలు లేవని
ఇప్పుడు ఆదో నియోజకవర్గంకి వస్తే బైపాస్ రోడ్ అట్లే పెండింగ్ పడింది, డిగ్రీ కాలేజ్ ఇచ్చినటువంటి ఆమె అట్లే పెండింగ్ పడింది, మాస్టర్ ప్లాన్ అట్లే పెండింగ్ పడింది. సో నవరత్నాలు ఇస్తే ప్రజలు సంతోషంగా ఉన్నారనేది కేవలం మీ ఒపీనియన్, గ్రౌండ్ లెవెల్లో అయితే ప్రజలు సంతోషంగా లేరనేది మా యొక్క. ఓకే, ఇప్పుడు ఆజరి డివిజన్కి వచ్చేసరికి ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి అన్నారు కదా, సో మరి ఇక్కడ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు ఎలా అంటే దానికి సంబంధించిన సమస్యలని నెరవేర్చడం లేదా? నెరవేర్చడం లేదు అంటే ఖచ్చితంగా నెరవేర్చలేదనే చెప్తా, సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తా. ఎవరైనా కానీ అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఏం నెరవేర్చలేదంటే మేము విత్ ప్రూఫ్ చూపిస్తాం. చూపిస్తారు ఎస్ ప్రూఫ్, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో ప్రజలకందరూ తెలుసు. ఈరోజు నేను జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నేను మాట్లాడితే కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే వైసీపీ పార్టీ వాళ్ళకు ఈయనేదో జనసేన పార్టీ అంటే ఆటోమేటిక్గా అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఆ టార్గెట్లో కూడా నిజాయితీ ఉంది మాది, మంచి చేస్తే మంచి అంటాం, చేయలేకపోతే చేయలేదు అని అంటాం. ఖచ్చితంగా ఆధోని నియోజకవర్గం అనేది ఇప్పుడు కాదు సెకండ్ బాబాగా ఉన్నటువంటి ఆధోని, చాలా ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఆధోని, వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో సెకండ్ బాంబేగా గుర్తించబడినటువంటి ఆధోని ఈరోజు ఈ 30 ఏళ్లలో వెనకబాటుతనానికి గురైంది. ఎక్కడ ఇక్కడ మన ఏమంటే వ్యవసాయం కూడా కుంటుపడింది, పరిశ్రమలు కూడా మూతపడ్డాయి, ఉపాధి లేదు, డెవలప్మెంట్ లేదు. సెకండ్ మున్సిపాలిటీ ఆధోని, స్టేట్కే సెకండ్ మున్సిపాలిటీ, 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆధోని. మీరు ఒకసారి రోడ్స్ చూడండి, డ్రైనేజ్ చూడండి, ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి, ఇక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. సో హామీలు నెరవేర్చారని అంటే నేను డిబేట్ కూడా రెడీ, వాళ్ళు ఏం నెరవేర్చారు ఏం నెరవేర్చలేదు నేను చెప్పగలను. సో నెరవేర్చలేదు, తప్పకుండా ప్రజలు కూడా కొత్త నాయకత్వం వైపు కొత్త పార్టీ వైపు అలా వాళ్ళు విస్మరించారు కాబట్టి చూస్తున్నారనేది మా యొక్క ఒపీనియన్. ఓకే, ఆధోని జిల్లాగా ప్రకటించాలి అని చెప్పేసి ప్రాంత ప్రజలు కోరుతున్నారు, సో మీ తరపు నుంచి మీరు ఏమైనా ఉద్యమాలు కానీ అలా చేపట్టబోతున్నారు? వీఆర్ ఆల్రెడీ పార్టిసిపేటింగ్ జనసేన పార్టీ తరపున, నేను ఆధోని వాసిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చేస్తున్నాం. అండ్ ఉద్యమం యాక్చువల్గా ఖచ్చితంగా అది నెరవేరుతుందని అనుకుంటున్నాను. అది 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 ఎందుకు నెరవేరాలి అని అంటే అది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అవును, ఎందుకు ఉంది అనేది కూడా నేను ఈ మీడియా ముఖంగా నేను క్లియర్ చేస్తాను. ఆయన గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ఇప్పుడు వీడియోస్తో సార్ నేను ఏదైనా మాట్లాడితే వీడియోస్తో సార్ నేను పెట్టగలను, నేను మనకు అబద్ధాలు చెప్పి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆధోని ఈ మంత్రాలయం నియోజకవర్గము ఈ ఆలూరు నియోజకవర్గాలని కానీ నేను చూస్తూ ఉంటే ఈ ట్రైబల్ ఏరియాస్లో నివసించే జనాలు నాకు గుర్తొస్తున్నారు. ఇది గిరిజన ప్రాంతం మాదిరి నాకు కనపడుతుంది, ఇంత బ్యాక్వర్డ్నెస్ ఇక్కడ ఉందా అని ఆయన స్వయంగా అన్నాడు. సో ఈ బ్యాక్వర్డ్నెస్కి కారణాలు కారణం ఎవరు? గతంలో పాలించిన వాళ్ళు. ఇప్పుడు మీరు వస్తారు, మీరు వచ్చినారు, మీరు పాలిస్తున్నారు, మళ్ళీ ఈ బ్యాక్వర్డ్నెస్ని మీరు ఎలిమినేట్ చేయగలరా, చేయగలిగారా? చేయలేదు. సో అట్లీస్ట్ జిల్లా కన్నా మాకు ఇస్తే, ఇప్పుడు కాకపోయినా ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో జిల్లాగా మేము అభివృద్ధి చేసుకోగలము, కొన్ని కార్యాలయాలు వస్తాయి, కొంతమందికి ఉపాధి దక్కుతుంది, కొంతమంది పీపుల్ ఫ్లోటింగ్ పెరుగుతుంది, ఇక్కడ ఏదైనా జిల్లాకు డెవలప్మెంట్ ఫండ్స్ వస్తే మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోగలమనే ఒక న్యాయమైన కోరికను ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము, తప్పకుండా సాధిస్తామని అనుకుంటున్నాం. దట్ ఈస్ లెఫ్ట్ టు వైసీపీ గవర్నమెంట్. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీరు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేడం యాక్చువల్గా మేము ఇక్కడ పార్టీలో నేను 2018 ఆగస్టులో నేను టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నాకు ఈ సేవ అనేది ఈ పార్టీ బేస్ మీద చేసే ఇక్కడ చేసిన దానికంటే నేను పార్టీలకు అతీతంగా చేసినటువంటి సేవలే ఎక్కువ. ఓకే, అంటే జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ళుగా విస్మరించబడినటువంటి ఒకటి వీధి దీపాల ప్రాబ్లం ఉంది కడితోట గ్రామంలో. ఇక్కడ నుంచి అక్కడ దాదాపు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మారుమూల గ్రామాలకి ఇప్పుడు బస్సు సౌకర్యాలు ఎక్కడా లేవు, మీకు తెలుసు అది. రాత్రి పూట అక్కడ బస్సు ప్రయాణికులను అక్కడ దింపితే అక్కడ నుంచి 1 కిలోమీటర్ చీకట్లో వెళ్లాల్సిన పరిస్థితి, పక్కనంతా ముళ్ళ కంచెలు, పాములు వచ్చి కాటేసిన దాఖలాలు కూడా అంటే అటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాళ్ళు ఊరు వాళ్ళు వచ్చి ఇట్లా మాకు వీధి దీపాలు అయిపోయండి అని చెప్తే నేనే ఆశ్చర్యపోయినా, ఏంది మీకు వీధి దీపాలు అక్కడ ఎక్కడ లేవు అంటే ఉన్నాయా? లేవన్నా, స్తంభాలు లేవు, వీధి దీపాలు లేవు అంటే
నేను స్పందనలో పెట్టండి అని అన్నా. ఎందుకంటే స్పందనలో పెట్టండి, విద్యుత్ శాఖ వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ అయినా అన్న, ఇది ఇప్పుడు కాదన్న, 20 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారింటాయి, 3 3 గవర్నమెంట్లు మారింటాయి, 3 ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త కొత్త వాళ్ళు వచ్చింటారు. సో అయినా మీకు చేయలేకపోయినారా, సరే ఇప్పుడు స్పందనలో పెడితే కాదన్నా, మీరేమైనా చేయగలరా అని అంటే, నా సొంత డబ్బులతో 100,000 రూపాయలతో వెంటనే ఆ వీధి దీపాలు వేపించడం, తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కడితోట గ్రామస్తులందరూ, అంటే కడితోట కావచ్చు, జీవసళ్ళి, అట్లా కనెక్టింగ్ విలేజెస్ అందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే ఇది ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. తర్వాత ఎక్కడ సమ్మర్లో ప్రతి ఒక్క ఊరికి ఎక్కడ అవసరమైన వాటర్ ట్యాంకర్, ఎందుకంటే ఇక్కడ చాలామంది గ్రామాల్లో, చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఇప్పటికి ఉంది, త్రాగునీటి ఎద్దడి. సో అది ఎన్ని చెరువులు తవ్విచ్చినా అది తీరటం లేదు. అట్లా మేము వాటర్ సప్లై కంటిన్యూస్గా చేసినాము. కొన్ని చోట్ల ఎక్కడైనా డెవలప్మెంట్ ఇవి వస్తాయి, డొనేషన్లు ఇవ్వడము, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే వచ్చాం. ఓకే, కోవిడ్ టైంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? కోవిడ్ టైం అంటే మీకు ఒకటి చెప్తాను మేడం, యాక్చువల్గా కోవిడ్ టైంలో గైడ్ లైన్స్, ఒక పక్క గైడ్ లైన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మేము, కోవిడ్ గైడ్ లైన్స్కి. అంటే మాస్కులు ధరించండి, మినిమం ఒకరిద్దరు రండి, గుంపుగా రావద్దండి, ఎక్కడ గుంపుగా ఉండద్దండి, ఇటువంటివి పాటించాలి. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టినటువంటి నియమ నిబంధనలు మేము పాటించాలి. కోవిడ్ టైంలో నేను అనే దానికంటే నా ఆధుని నియోజకవర్గ జన సైనికులు చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా నేను అందుబాటులో లేకపోయినప్పటికీ, ఎందుకంటే కోవిడ్ టైంలో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయితేనే కొంచెం టౌన్లో నేను, కోవిడ్ అంటే ఒక రకమైనటువంటి భయాందోళనలు అప్పుడు ఉన్నాయి కాబట్టి నేను నా పల్లెటూరు, నా స్వగ్రామంకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నేను ఇప్పటికీ గర్వపడి చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన స్వగ్రామంలో ఉన్నప్పటికీ వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదర్ నియోజకవర్గ జన సైనికులు ఇంటింటికి కాయగూరలు అందించడం, ఇంటింటికి రైస్ ప్యాకెట్ అందించడం, ఫుడ్ షెల్టర్స్ అంటే ఫుడ్ క్యాంప్స్ అరేంజ్ చేయడము, ప్లస్ శానిటైజేషన్ కిట్లు అందజేయడము, మాస్కులు అందజేయడము నిత్యం చేశారు జన సైనికులు. బట్ ఎక్కడ కూడా అక్కడ మాకేమంటే పని ఎక్కువ, పబ్లిసిటీ తక్కువ మాది. ఎక్కడ కూడా మేము చేసిన దాన్ని ఎక్కువ బయట చెప్పుకోము, అది ప్రజలకు తెలుసు. జనసేన పార్టీ జన సైనికులు ఏ రకంగా కోవిడ్ టైంలో ఇక్కడ ప్రజలను ఆదుకున్నారు, ప్రజలకు ఎట్లా చేరువలో ఉన్నారు అనేది ప్రజలకు అందరికి తెలుసు. ఓకే సార్, మీకైతే ఇక్కడ జనసేన పార్టీ నుంచి కానీ, జన సైనికుల నుంచి కానీ చాలా వరకు సపోర్ట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరకు జన సైనికుల బలం మీకు ఎలా ఉంది, అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా ఇక్కడ అప్పట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండింది, సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే, 94-99 మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యే, 2004 సాయిప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డారు, మళ్ళీ 2009 మీనాక్షి నాయుడు గారు పైన కాంగ్రెస్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది, 14-19 మళ్ళీ సాయిప్రసాద్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, మేము ఈ నాయకులనే చూస్తున్నాం, ఈ ఇద్దరు నాయకులనే చూస్తున్నాం, ఈ ఇద్దరు నాయకులకి ఈయన ఈసారి చేస్తాడు, చేయలేకపోతే ఎక్స్క్యూజ్ అడుగుతాడు, సో మళ్ళీ ఓటేసి గెలిపిస్తున్నాము. అంటే మేము ఎక్స్క్యూజ్ చేస్తున్నాం తప్పితే వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మారటం లేదనేది ఆదోని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఇప్పుడు జనసేన పార్టీ 2019 నేను మీకు చెప్పినాను, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మేము, అంటే చాలా 20 డేస్ పీరియడ్ దొరికింది మేడం. మేము ఆ టైంలో ఒరిజినల్ చెప్పాలంటే వి కుడ్ నాట్ ఏబుల్ టు రీచ్ ద ఓటర్స్ ఆల్సో, పీపుల్ ఆల్సో, అయినా ప్రయత్నించినాం. సో గ్రౌండ్ లెవెల్లో కమిటీలు లేకపోయినా మేము ప్రజలు నిశ్శబ్దంగానే ఓటేస్తారని అనుకున్నాం. సో కొన్ని ప్రలోభాలకు గురయ్యారు అప్పుడు. బట్ తర్వాత గెలిచినటువంటి వైసీపీ ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళుగా ఆదోనికి కేవలం అభివృద్ధి గురించి పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమైంది తప్పితే ఎటువంటి కార్యాచరణ గ్రౌండ్ లెవెల్లో లేదు. ముఖ్యంగా జరగాల్సినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అన్ని ఎక్కడవి అక్కడ నిలిచిపోయారు. ఎందుకు నిలిచిపోయారంటే కాంట్రాక్టులకి బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది. ఓకే, సో కొత్తగా టెండర్లు పిలిచినా కూడా కాంట్రాక్టర్లు పోవడానికి సిద్ధంగా లేరు. అంటే నేనేమంటున్నానంటే ఈ 2.5 ఇయర్స్ కూడా వైసీపీ కూడా ఆదోని నియోజకవర్గంలో ఫెయిల్యూర్ అనే చెప్పగలను. ఈ 2.5 ఇయర్స్లో ఖచ్చితంగా మేము అప్పుడు టీడీపీని చూసాం, మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తామని, ఈయన ఏదైనా డెవలప్ చేస్తాడని అంటే ఇవన్నీ చూసాం. సో ఈ 2 చేయలేకపోయినారు కాబట్టి
కొత్త పార్టీ వైపు వద్దామనే ఆలోచనతో ఖచ్చితంగా ప్రజలైతే ఉన్నారు. ఈ 2.5 ఇయర్స్ లో కూడా కొన్ని చేరికలు కూడా జరిగాయి జనసేన పార్టీలో. ఎందుకంటే మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, రాయలసీమ అనేది ఒక ఒక డిఫరెంట్ ప్రాంతం, అంటే కక్షలకు పురిటిగడ్డ, అంటే టార్గెట్ చాలా ఈజీగా జరిగిపోతుంది ఇక్కడ. అంటే మీరు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్నారు, సో అది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా దానికి ఏమైనా ఎండింగ్ ఇచ్చేది ఏమన్నా ఉందా? ఎండింగ్ ఇచ్చేది ఆల్రెడీ ఇచ్చారు, ఎండెడ్. ఎందుకంటే మేము అప్పుడేదో జరిగినటువంటి పెద్దలాయంలో జరిగినటువంటి ఇటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మా జనరేషన్కి వచ్చేసరికి మేము కూడా అవతల వాళ్ళని, ఎందుకంటే భావి తరాలు బాగుండాలంటే ఈ ఫ్యాక్షన్ దీంట్లో ఉండకూడదు, ఊబిలో ఉండకూడదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నష్టపోయింది నేను చూశాను కాబట్టి. మా కుటుంబం ఏ రేంజ్ నుంచి ఈ ఫ్యాక్షన్ నుంచి, ఫ్యాక్షన్ కావచ్చు రాజకీయాల నుంచి, ఎక్కడి నుంచి ఎక్కడ డౌన్ఫాల్ అయింది అనేది నేను కళ్ళారా చూశాను కాబట్టి. దీని నుంచి అదే ఫ్యాక్షన్ నుంచి నా చదువు కూడా డిస్టర్బ్ కావడం జరిగింది. సో ఏం కోల్పోతాం ఫ్యాక్షన్ ఉంటే అనేది ఒక పూర్తి అవగాహన మా కుటుంబంలో అందరిలో ఏర్పడింది కాబట్టి మేము యాక్చువల్గా అటు ఆ ఫ్యాక్షన్ని కంటిన్యూ చేయాలనుకుని ఉంటే 2004లో కాంగ్రెస్ వచ్చినప్పుడే మళ్ళీ మేము, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో అన్నీ మానేసినాం. పక్కనే ఉంటారు మా 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 వైరు వర్గం, మా ఊరు రెండు క్లబ్ అంటే అటాచ్ అయిపోయినాయి. అయినా మేము కేవలం రాజకీయాలు వాళ్ళ ఇంటి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు, మా ఇంటి వరకు మేము చేసుకుంటున్నాం. సో ఫ్యాక్షన్ని వీడి 2004లోనే ఫుల్ స్టాప్ పెట్టినామని చెప్పగలం మేము. ఓకే, ఫ్యాక్షన్ వైపు వెళ్ళే యువకులకి మీరు ఏమైనా ఇచ్చే మెసేజ్ ఉందా? ఫ్యాక్షన్ వైపు వెళ్ళే యువకులు అయితే ఇప్పట్లో నాకు తెలిసి ఎవరు లేరు, బట్ దాన్ని వేరే రకంగా నేను చెప్పగలను మేడం. ఓకే, దయచేసి యువకులకు ఒకటే చెప్తున్నాను, ప్రేమను పంచండి, దేశాన్ని పెంచుకోవద్దండి. ఎవరు చెప్పినా ఒకరిని క్షమించే గుణం అలవరుచుకోండి. ఎందుకంటే ఈరోజు చిన్నపాటి ద్వేషమే రేపు ఎంత పెద్ద ప్రమాదానికైనా దారి తీయచ్చు. అప్పట్లో ఫ్యాక్షన్ ఏర్పడింది కూడా చిన్న చిన్న విభేదాల నుంచే. ఏ పుడుతూనే ఎవరు ఎవరికి శత్రువుగా పుట్టరు, చిన్న చిన్న విభేదాలు ఒకరి నుంచి వచ్చినవి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యి, నా నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యి, నా నుంచి నా అనుచరులు దాకా పోయి అది వర్గాలుగా మారినాయి అప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పే అంటే యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏమంటే, మేము దెబ్బతిన్నవాడిగా చెప్తున్నా, దయచేసి క్షమించే గుణం అలవరుచుకోండి, ప్రేమించే గుణం నింపుకోండి, అలవాటు చేసుకోండి, ద్వేషించేది మాత్రం మానుకోండి. ఈ ద్వేషమే రేపు పొద్దున ఎక్కడి దాకా దారితీస్తుంది. దయచేసి ఆ ద్వేషించేది మాత్రం, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పోర్టివ్గా ఉండండి. మేమందరూ చెప్తుంటాం ఎప్పుడన్నా ఎప్పుడన్నా చాలామంది, మేము వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేము తెలుగు ప్రజలు, మాకు తెలుగు అంటే అభిమానము, ప్రపంచ స్థాయిలో తెలుగుని మేము తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గర్వపడతాము. మళ్ళీ ఇన్ని మాటలు చెప్పినప్పుడు పక్కనున్నోని నువ్వు క్షమించకపోతే ఈ మాటలకు అర్థమే ఉండదు అనేది నా ఒక ఫీలింగ్. ఓకే, ఫైనల్గా ఆధోని గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆధోని నియోజకవర్గ ప్రజలకు నేను గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా, మేము రాజకీయాలు చేయడానికే సేవ చేయలే, మేము సేవ చేస్తూ మేమేంటో నిరూపించుకొని ఈరోజు మీ ఇంటి గడప గడపకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం మేము. అంటే 2019 కావచ్చు, రేపొద్దున రాబోయే 2024 కావచ్చు, అంటే మా సేవను విస్తృతం చేయడానికే మేము రాజకీయాలు చేస్తున్నాం. తప్పితే ఇక్కడ మీ మిమ్మల్ని ఏ నాయకులైతే విస్మరించారో ఆ విస్మరణ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి నిజమైన ఆధోని నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించడానికే మేము రాజకీయంలో ఉన్నాం. దయచేసి ప్రలోభాలకు లోను కాకోకుండా మీరు నిజాయితీతో ఓటేయండి. ఒక్కసారి జనసేన పార్టీని ఆధోని నియోజకవర్గంలో ఆదరించి ఆశీర్వదించండి. తప్పకుండా 30 ఏండ్లుగా వెనకపాటుతనానికి గురైనటువంటి ఆధోని నియోజకవర్గాన్ని ఒక్క అవకాశం ఇవ్వండి. మా నాయకత్వం ఎలా ఉంటుందో చూపిస్తాము. మేము నాయకత్వం అనేది మా సేవా గుణం ప్రజల పట్ల ఎలా ఉంటుందో చూపిస్తాము. తప్పకుండా ఆధోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లెను, ఆధోని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా మేము ఆధోని నియోజకవర్గాలకి ప్రజలకు గతంలో ఇదే చెప్పాను, ఎప్పుడు కావాలన్నా ఇదే మాట చెప్తాను నేను. ఓకే, ఫైనల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాటలు చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట చెప్పాలంటే,
అతనంత కైండ్ హార్టెడ్ పర్సన్, అతనంత సోల్ హార్టెడ్ పర్సన్. అంటే పర్సన్ అనే దానికంటే పొలిటీషియన్ నాకు తెలిసి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇంకోరు ఉండరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి లైఫ్ స్టైల్ మనం చూసాం. అవును, ప్రజలకు ఎప్పుడైనా కానీ ఒక నాయకుడి నుంచి ఏం కోరుకుంటారు ప్రజలు అని అంటే ఈయనకి ఎంత సేవా దృక్పథం ఉంది, ప్రజల పట్ల ఈయనకు ఎంత నిజాయితీ ఉంది, ఈయన ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాడు, ఈయనెంత నీతిమంతుడు, ఈయనెంత మంచివాడు, ఇవే కావాల్సింది ప్రజలకు. ఈ అన్ని గుణాలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పేదానికంటే ప్రజలకందరికీ తెలుసు. బట్ పవన్ కళ్యాణ్ని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ ప్రజలను రీచ్ అయినాడు, ప్రజలు పవన్ కళ్యాణ్ని రీచ్ కాలేకపోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఆ బాధ నాకు కలుగుతూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకుంటే అతను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతను రాజకీయాలు అనేది ఈ తెలుగు ప్రజలకు అవసరం. ఇంకోటి తెలుగు ప్రజలు కూడా అటువంటి నాయకుడు సంవత్సరానికి తన ప్రొఫెషన్ని తను చేసుకుంటూ పోతే కూడా సంవత్సరానికి 500,000 సంపాదించే సామర్థ్యత ఉన్నటువంటి నాయకుడు తన కుటుంబాన్ని తన ఆదాయాన్ని పక్కన పెట్టి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాడంటే తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం మేడం. అంతే, తప్పకుండా వీళ్ళ అదృష్టం ఎప్పుడు వీళ్ళకు కనపడుతుంది అని అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, అటువంటి మంచి సదుద్దేశం కలిగినటువంటి వ్యక్తి, అటువంటి నీతిపరుడు ముఖ్యమంత్రిగా అయితే అప్పుడు రాష్ట్ర ప్రజలకు అటువంటి వ్యక్తి గురించి తెలుసుకునే ఒక అవకాశం కలుగుతుందని నేను. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ H6 వీక్షకులకు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, విన్నారు కదా, సో జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారు మనకి ఎంతో సమాచారాన్ని అందించారు. ఒక్క అవకాశం ఇస్తే తనని తాను నిరూపించుకుంటాను, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాను, ఎంతకైనా ఉద్యమాలకు కూడా నాంది పలుకుతాను అని చెప్పి మనకి తెలియజేశారు. సో ఇది H6 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.